మెజారిటీ ఎప్పుడైనా కూడా తగ్గచ్చు లేదా తారుమారు కావచ్చు. రైట్ శ్రీరామ్ గారు, మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి వైసీపీ నేత మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి కూడా వెళ్దాం. శ్రీనివాసరెడ్డి గారు, బద్వేలులో మీ గెలుపు ఊహించిందే, అంటే ఊహించిన గెలుపు పెద్ద కిక్కి ఇవ్వదు కదా, మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? సార్ ఊహించిన గెలిపే కదా అది, ఊహించిన గెలుపు. ఊహించిన గెలుపైనా ఏ గెలుపైనా సార్, మా యొక్క సంక్షేమ కార్యక్రమాలని, ప్రభుత్వ పథకాలని ప్రజల హర్హాత్రేకాలతో ఆమోదించారు అన్న విషయం ఇప్పుడైతే శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా 1683 ఓట్లు వచ్చినటువంటి బీజేపీ పక్క తెలుగు రాష్ట్రంలో విజయానికి చేరువవుతా ఉంది. మరి ఇక్కడ 780 ఓట్లు సాధించుకున్నటువంటి బీజేపీకి ధరావతులు లేకుండా చేయగలిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సార్ మీరు సెంటిమెంట్ ని, ఎమోషన్స్ ని పండించిన తర్వాత అక్కడ వాళ్ళకి ఓట్లు వస్తాయని ఎలా అనుకుంటారండి ఎవరైనా? సింపుల్ లాజిక్, మీరు సెంటిమెంట్ ని, ఎమోషన్స్ ని బలంగా పండించారు. సో మీరు ఆ ఫార్ములాతో వెళ్ళారు వాళ్ళకి ఏంటంటే నేషనల్ లెవెల్ పాలసీ ప్రకారం వాళ్ళు కంటెస్ట్ చేశారు అక్కడ. అంటే ఒక అభ్యర్థి భార్య, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య మరణించినప్పుడు, అదే సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించినప్పుడు ఆయన భార్యని గెలిపించడం అనేది ఏదో అనూచానంగాను అనవాయితీగాను సంప్రదాయంగా వస్తుంది. కాబట్టి మీరు సరే, తెలుగుదేశం కూడా ఆ సంప్రదాయాన్ని గౌరవించింది, జనసేన కూడా గౌరవించింది, అని గౌరవించి బీజేపీ వాళ్ళ నేషనల్ పాలసీ కాబట్టి ఇటువంటివన్నీ వాళ్ళకి పెద్దగా పట్టవు కాబట్టి వాళ్ళు క్యాండిడేట్ నుంచోబెట్టారు. సరే, ఆయన 200 తెచ్చుకున్నాడా, 300 తెచ్చుకున్నాడా, 700 తెచ్చుకున్నాడు, క్యాండిడేట్ అయితే ఫీల్ అయి ఉన్నాడు కదా అక్కడ. అండ్ మీరు మానసికంగా ప్రిపేర్ చేశారు ప్రజల్ని, ఇది చనిపోయిన ఎమ్మెల్యే గారి భార్య ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి వారికే ఈ వారిదే ఈ సీటు అనే మెసేజ్ కన్వే చేశారు. కాంగ్రెస్ కూడా కమలమ్మ గారిని నుంచోబెట్టింది. సో ఇంత జరిగినా కూడా మంచి మెజారిటీ, స్కోర్ మంచి మెజారిటీ వచ్చింది, 59,000 ఐ బిలీవ్, 59,000 మెజారిటీ మీకు వచ్చింది. 90,089 ఓట్లు అండి, ఇప్పటికి 90,089 ఓట్ల మెజారిటీ. రైట్, అంటే ఇది ఊహించిందే. నేననేది ఏంటంటే, ఇప్పుడు పక్క రాష్ట్రం చూడండి, ఒకసారి పక్క రాష్ట్రం కూడా, పొరుగు రాష్ట్రం కూడా చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కని గడప, దిగని గడప లేదు. ఎంతో ఎఫర్ట్ పెట్టారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. అంటే ఒక చిన్న చిన్న రాష్ట్రాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలకి, రాష్ట్రాల మొత్తాలకి ఎన్నికలు జరిపితే అయ్యే ఖర్చుని వీళ్ళు ఒక సెగ్మెంట్లో, చిన్న సెగ్మెంట్లు, హుజూరాబాద్ అనే చిన్న అసెంబ్లీ సెగ్మెంట్లో పెట్టేశారు. వీళ్ళు కావచ్చు, బీజేపీ కావచ్చు, పెట్టారు. అయినా కూడా బీజేపీ ఈజ్ అహెడ్ ఆఫ్ టీఆర్ఎస్ దేర్. సో ఇక్కడ ఇక్కడ కూడా ఆ మాటకు వస్తే సెంటిమెంట్, రాజేందర్ సెంటిమెంట్, రాజేందర్ నాకు అన్యాయం జరిగింది. కానీ అధికార పార్టీకి ఉన్న బలంతో పోలిస్తే రాజేందర్ బలం తక్కువ, అయినా కూడా రాజేందర్ ముందరకెళ్ళిన పరిస్థితిని మీరు ఎలా విశ్లేషిస్తారు? సరే సార్, ముందు కాస్త బద్వేల్ది కంప్లీట్ చేస్తాను సార్. బద్వేల్ది మీరు ఆ గెలుపుని తక్కువ అంచనా వేయొచ్చు. తక్కువ అంచనా కాదు, ఊహించిందే అంటున్నా, ఊహించిందే అంచనా వేశాను కాబట్టి ఊహించిందే. తక్కువ అంచనా వేస్తే మీరు పొరపడుతున్నారు, తక్కువ అంచనా వేస్తే అక్కడ ఓటమి చెందుతారని చెప్పచ్చు. 90,000 మెజారిటీ పెరగటం అనేది ఎక్స్ట్రాఆర్డినరీ సబ్జెక్టా కాదా? అది ఊహించిన తర్వాత మెజారిటీ మన ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం ఫీల్డ్లో లేదు. జనసేన ఏదో బీజేపీ సపోర్ట్ చేసింది తెలుగుదేశం ఫీల్డ్ లో ఉంటే మీ మెజారిటీ తగ్గేది గ్యారంటీగా. కాదు, తెలుగుదేశం ఫీల్డ్ లో ఉంటే మీ మెజారిటీ తగ్గేది. అక్కడ బీజేపీకి ఏజెంట్లుగా కూర్చోబెట్టి తెలుగుదేశం ఓటింగ్ మొత్తాన్ని కూడా మార్చడం జరిగింది. గత ఎన్నికల్లో 60,000 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గంలో 76% ఓట్లు పోలేనప్పుడు 60,000 ఓటింగ్ వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఈ రోజున వాళ్ళు ఎంత చేసి ఎంత డైవర్ట్ చేసినప్పటికీ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కి వాళ్ళ సొంతగా ఉన్నటువంటి 1,000 ఓట్లు కాకుండా వీళ్ళ తెలుగుదేశం పార్టీ నుంచి డైవర్ట్ అయినటువంటి ఓట్లు, కన్వర్ట్ అయినటువంటి ఓట్లు ఒక 20,000 తోడైన 21,000 తోటి ఆగిపోయింది. మిగిలిన 40,000 ఓటర్లలో సరే ఒక 30,000 వేసుకున్న ఓటింగ్ శాతం తగ్గింది కాబట్టి 30,000 ఓట్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం యొక్క విధి విధానాలకు ఇచ్చినటువంటి మద్దతుగా మీరు గుర్తించాలనేదే ఒక రాజకీయ విశ్లేషకులుగా, అదేవిధంగా ఒక మంచి సబ్జెక్ట్ తోటి ఎప్పుడు కూడా డిబేట్ చేసేటటువంటి వ్యక్తిగా వాసుదేవన్ గారికి నేను చేసుకునేటటువంటి విన్నపం. ఇక ఇటు వద్దాం, మన హుజూరాబాద్కు వస్తే ఇక్కడ సెంటిమెంట్ తక్కువ అంచనా వేయద్దండి. హుజూరాబాద్ విషయంలో
ఇక్కడ కేసీఆర్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఒక గర్వానికి వెళ్ళాడు. ఆయన ఏం చేశారంటే ఉంటే నాతోనే ఉండాలి, నన్ను కాదని బయటకు వెళ్ళితే ఎవరినైనా సరే నేను ఏదైనా చేస్తాను అనేటటువంటి ఒక అహంకార ధోరణిని ఆయన ప్రదర్శించాడు. దాంతో ఈటల రాజేంద్ర గారు ఉద్యమకారుల్లో ఒకడు. ఆయన కేసీఆర్ సమయం నుంచి కూడా ఉద్యమంలో భాగం పంచుకున్నటువంటి వ్యక్తి. ఈయన ఒకటే అప్పీల్ చేశాడు, రెండు మూడు సందర్భాల్లో కూడా సభల్లో మనం చూసాం, కంట తడి పెట్టుకోవటం. చంపుకుంటారా సాదుకుంటారా? హుజూరాబాద్ ప్రజలే ఈ ఈటల రాజేంద్ర అనే వ్యక్తిని చంపుకుంటారా సాదుకుంటారా? మీరే ఏం చేస్తారో చెప్పండి అని చెప్పేసి అడిగినటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఇక్కడ మూడు ప్రధానమైనటువంటి విషయాలండి. ఒకటి, ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టాడు. ఆత్మగౌరవం ఎలాంటి ఆత్మగౌరవం అంటే మొట్టమొదట టిఆర్ఎస్ పార్టీలో మరి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి స్థానం లేదు, మరి రాజేందర్ గా నాకున్నటువంటి ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత లేదా, నా ఆత్మగౌరవాన్ని మీరు కాపాడండి అని ప్రజలను ఒక అప్పీల్ చేశాడు. అదేవిధంగా ఉద్యమకారుల్లో నిర్లక్ష్యం చేస్తా ఉంది టిఆర్ఎస్ పార్టీని, టిఆర్ఎస్ పార్టీ. ఈ నిర్లక్ష్యం కారణంగా ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నది. కాబట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి మీరందరూ కూడా మీ మన ఆత్మగౌరవ పరిరక్షణ కోసం మీరు ముందుకు రండి. మరి గత 5 ఎన్నికలుగా నన్ను గెలిపిస్తా ఉన్నారు హుజూరాబాద్ ప్రజలు, మీరందరూ కూడా మీ ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటారా? మరి నన్ను ఓడించి మీ ఆత్మగౌరవాన్ని చంపుకుంటారా అన్న ప్రశ్నకి ప్రజలు స్పందించారు అనడానికి హుజూరాబాద్ లో టిఆర్ఎస్ కి బలంగా ఉన్నటువంటి హుజూరాబాద్ రూరల్ మండలంలో ఎన్నికలు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రారంభమైనటువంటి అంచనాలు చూస్తే ఆత్మసాక్షి సర్వే వాళ్ళు మొదట 4-5 రౌండ్ల వరకు కూడా మరి టిఆర్ఎస్ కి ఆధిక్యత వస్తుంది అని చెప్పారు. అయితే రాజకీయాల్లో మనం ఏది ముందుగా అంచనా వేయలేము. మెజారిటీ వస్తుంది అనుకున్న కాడ రాకపోవచ్చు, రాదు అనుకున్న కాడ రావచ్చు. ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు వేరవంక మండలంకి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటే ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ ఎక్కడైతే టిఆర్ఎస్ బలంగా వస్తుందో వాళ్ళ అంచనా, నాకు తెలిసినటువంటి నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం టిఆర్ఎస్ హుజూరాబాద్ రూరల్ మరియు హుజూరాబాద్ అర్బన్ ప్రాంతాల్లో 10,000 మెజారిటీ వస్తుంది అన్నారు అనే అంచనాలతో వాళ్ళు ఉన్నారు. ఆ 10,000 మెజారిటీ పోయి 2,169 ఓట్ల మెజారిటీతో ఈరోజున భారతీయ జనతా పార్టీ ఉంది అంటే నా వ్యక్తిగత అంచనా, నేను ఎప్పటి నుంచో పాలిటిక్స్ ని ఒక పార్టీకి నాయకుడిని అయినప్పటికీ కూడా ఒక లెక్చరర్గా ఎనలిస్ట్ చేస్తూ ఉంటాను, ఎనలైజ్ చేస్తూ ఉంటాను. నేను ముందుగానే మరి ఒక మీలాంటి మీడియా మిత్రుడు ఒక ఆయన ఏంటి సార్ బద్వేల పరిస్థితి అంటే 90,000 పై చిలుకు మెజారిటీ అని నేను చెప్పినటువంటి వ్యక్తిని. అదేవిధంగా నా అంచనా ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ, రైట్? 20 నుంచి 25,000 మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. ఇది భారతీయ జనతా పార్టీ గెలుపు కాదు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు టిఆర్ఎస్ నాయకులు అనూప్, టిఆర్ఎస్